హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పండుమిరపకాయలు గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది నిలవ పచ్చడి కాదండి, రెండు మూడు రోజుల్లో వాడేసుకోవచ్చు మనం ఈ పచ్చడిని. తయారు చేసే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పొయ్యి మీద పెట్టుకోవాలి. బాండీ వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఆల్రెడీ కడిగి పెట్టుకున్నటువంటి పండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. పండుమిరపకాయలని తడంత పోయేంత వరకు ఎండబెట్టుకోని అవసరం లేదు, ఎందుకంటే ఇది నిలవ పచ్చడి కాదు కాబట్టి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు పండుమిరపకాయలని. పండుమిరపకాయలు పేరడానికి ఛాన్స్ ఉందండి, కొంచెం నిదానంగా జాగ్రత్తగా వేయించుకోండి. ఇలా గెరిటితో తిప్పుకుంటా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా మనం వేయించుకుంటా ఉంటే పండుమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది వైట్గా. తర్వాత ఇవి మనం వేగినట్లయినా ఇవి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇది ఒక ప్లేట్లో తీసుకుందాం. తర్వాత ఇదే బాండీలో మనం గోంగూర వేసుకోవాలి. గోంగూర కోసం నేను తెల్ల గోంగూర తీసుకున్నాను. తెల్ల గోంగూర దాని టేస్ట్ బాగుంటుంది, మీరు కూడా తెల్ల గోంగూర తీసుకోండి. కొండ గోంగూర అయితే పుల్లగా ఉంటుంది, ఇది కొంచెం వగరగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, కాళ్ళు తెల్లగా ఉంటాయి. నూనె వేసుకోవాల్సిన అవసరం లేదండి, మనం డైరెక్ట్గా వేసేయచ్చు బాండీలో. కానీ నేను 1/4 కేజీ పండుమిరపకాయలు తీసుకున్నాను, మీరు 2 కట్టలు గోంగూర తీసుకుంటే సరిపోయింది.
గోంగూరని బాగా వేయించుకోవాలి. గోంగూర త్వరగానే మగ్గిపోయింది. చలికాలంలోని ఇప్పుడే సీజన్ కదండి పండుమిరపకాయలు దొరికే సీజను. ఈ సీజన్లో దొరికేటటువంటి పండుమిరపకాయలతో మనం ఇలా రకరకాల పచ్చళ్ళు వేసుకొని తింటే మనకి హెల్తీగా ఉంటాము. ప్లస్ ఈ టైంలో మనకి జలుబు ఎక్కువ చేస్తుంది. ఇలా ఈ సీజన్లో మనకి కారం కారంగా తినాలనిపిస్తుంది కదా. ఇలా పండుమిరపకాయలు పచ్చడి ఇంకా ఏమన్నా ఈ సీజన్లో దొరికే ఏ సీజన్కి ఆ సీజన్ దొరికేటటువంటి మనం వెజిటబుల్స్ ఫ్రూట్స్ తినడం వల్ల మనకు హెల్తీగా ఉంటాము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. గోంగూర 1 నిమిషంలోనే మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లోనే మనం చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకొని వేయించుకోవాలి. ఈ గోంగూర పుల్లగా ఉండదు. చిన్న నిమ్మకాయ ఎంత సైజు చింతపండు తీసుకొని దీంట్లోనే వేయించుకోవాలి. చింతపండు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. గోంగూర వేసుకొని తర్వాత ఒక గడ్డ చిన్నపాయ రెబ్బ వేసుకోవాలి. చిన్నపాయలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు పండుమిరపకాయలు మన టేస్ట్కి సరిపడా కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం నూనె వేసుకుందామండి. నూనె కొంచెం ఎక్కువ పట్టిద్ది. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మనం మామూలుగా పప్పుకి ఎలా తాలింపు పెట్టుకుంటామో అవన్నీ వేసుకొని తాలింపు దినుసులు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. తాలింపు దినుసులన్నీ వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం.
పండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత 2 డబ్బులు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని కూడా వేసుకొని వేయించుకోవాలి. చూడంగానే నూరు ఊరిపోతుంది కదండి. దీన్ని వైట్ రైస్లోని అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే మళ్ళీ టేస్టీగా ఉంటుంది. దీంతోపాటు మనం బంగాళదుంప ఫ్రై, ఉడికించిన బంగాళదుంపలు కాకుండా డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకున్నటువంటి బంగాళదుంప వేపుడు వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నూనె మొత్తం పచ్చడిలోకి బాగా ఇంకేటట్టు గరిటతో తిప్పుకుంటా మనం కొంచెం వేయించుకోవాలి. కారం ఎక్కువ తినలేని వాళ్ళు కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోవచ్చండి. ఎంతో టేస్టీ టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా ఉండేటువంటి పండు మిరపకాయ గోంగూర పచ్చడి రెడీ అండి. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. నేను పెట్టినటువంటి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ యూనిక్ ఐడియాస్ తెలుగు. ఈ ఛానల్లో నేను కుకింగ్, గార్డెనింగ్, డిఐవై వీడియోస్ పెడుతుంటాను. ఒకసారి మీరు వాచ్ చేయండి. నేను పెట్టినటువంటి వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.